हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मीराधिक स्मार्ट वीडियोस्लो ई रोज टापिक एंटंटे कूल वाटर एंदुकु तागकूडदु, कूल वाटर तागडं वल्ल एलांटि नष्टालु उन्नायि, अंटे एलांटि प्रॉब्लम्स वस्तदो मात्लाडुकुंदां फ्रेंड्स। अदि नेनु दींट्लो सेट चेसुकोनि पेट्टुकुन्नानु लाइन वाइज गा चेप्पडं कोसम। ओके, तेलुसुकुंदामु कूल वाटर एंदुकु तागकूडदु अनेदे कदा टापिक। मन पोट्टलो एप्पुडु अंटे पोट्टलो जठराग्नि अनेदि ओकटि उंटदंट, दान्नि मन शरीर उष्णोग्रत कंटे कास्त एक्कुवगा वेडि उंटुंदंट, दांट्लो उंडाली कूडा अंट, एंदुकंटे अदि आ वेडि मीदने मनं तिन्न आहारं जीर्णं अवुतुंदंट, तिरिगि मल्ली मन वंट पड़तदि अंटारु कदा, वंट पड़तुंदंट। జీర్ణక్రియ సజీవంగా సాగాలంటే మినిమం టెంపరేచర్ పొట్టలో కంపల్సరీ ఉండాలంట। సో మనం ఏం చేస్తాం, అట్లా ఉండాం ఆ పొట్టలో ఆ టెంపరేచర్ లేకుండా మనం కూల్ వాటర్ తాగడం వల్ల ప్రాబ్లమ్స్, అదే మనం ఇప్పుడు తెలుసుకునేది। చల్లనీరు త్రాగగానే జఠరాగ్ని పొట్ట చల్లారిపోతుందంట। ఓకే, చల్లారిన ప్రేగులు కణాలు నాడులు తిరిగి వెనక్కి వేడెక్కడానికి కొంత టైం పడుతుందంట। ఇప్పుడు ఆ టెంపరేచర్ ఉండడం వల్లనే మనది తిన్న ఫుడ్ అంతా కరెక్ట్గా జీర్ణమై మనం వంట పడుతుందంట। అట్లా కాకుండా మనం కూల్ వాటర్ తాగడం వల్ల అది చల్లారిపోయి అవి మళ్ళీ తిరిగి వేడెక్కడానికి 15 మినిట్స్ పడుతుందంట। ఈలోపు ఏమవుతుంది, ఈ సమయం ఉదాహరణకు 15 నిమిషాలు పడుతుంది చెప్పాను కదా, ఈ 15 నిమిషాలు పేగులు పొట్టలో పేగులు స్తబ్దుగా ఉండిపోతాయంట, నిశ్శబ్దంగా ఉంటాయేమో పాపం, లేదా స్లో అయిపోతాయంట। ఆ ప్రాసెస్ అనేది మన జీర్ణక్రియ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది కూల్ వాటర్ తాగడం వల్ల। తిన్న ఆహారం అరగడం లేనట్టే తిన్న ఆహారం లేట్ అయ్యే కొద్దీ గ్యాస్ విషయాలు పొట్టలో తయారవుతాయంట। అంటే ఇప్పుడు మనం కూల్ ఇదంతా ఎందుకు జరుగుతుంది, మనం వాటర్ కూల్ వాటర్ తాగడం వల్ల, కూల్ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ అనేది స్లో అయిపోయి, ఆ స్లో కావడం వల్ల అట్లా లేట్ కావడం వల్ల ఆహారము అరగడం లేట్ అయ్యే కొద్దీ గ్యాస్ లాంటి విషయాలు పొట్టలో తయారవుతాయంట। ఇంకో విషయం ఏంటంటే గోరువెచ్చని నీరు తాగడం వల్ల పొట్టలో కొవ్వులు త్వరగా కరుగుతాయంట। ఓకే, చల్లని నీరు నీటి వల్ల కొవ్వులు గడ్డ కట్టి జీర్ణమయ్యేందుకు లేట్ అవుతాయి। ఓకే, వేడి నీళ్ళ వల్ల పొట్టలో ఉన్న కొవ్వు కరుగుతే చల్లటి నీటి వల్ల కొవ్వులు గడ్డ కట్టి జీర్ణమయ్యేందుకు లేట్ అవుతాయంట। అంటే ఇది హాట్ వాటర్కి కూల్ వాటర్కి డిఫరెన్స్, మనకు లోపల జరిగే హార్మ్స్ అనేటి। ఇంకా భోజనం వెంటనే నీరు త్రాగవద్దంట, 2 గంటల గ్యాప్ ఉండాలంట। త్రాగాలనిపిస్తే గోరువెచ్చని నీరు తాగాలి, మనకి భోజనం మనం ఏం చేస్తాము, అన్నం తినుకుంటూ నీళ్ళు తాగుతూ ఉంటాము, లేదంటే అన్నం తినగా వెంటనే నీళ్ళు తాగుతాం కదా, అట్లా తాగొద్దంట। మినిమం 2 గంటలు మనం అట్లా ఆగలేంలే, కానీ తాగాలనిపిస్తే గోరువెచ్చని నీరు తాగితే మంచిదంట అది చెప్తున్నారు। ఇంకా చలికాలంలో బిందెల నీళ్ళు కూడా తాగొద్దంట ఫ్రెండ్స్. సో అతి వేడిగా తాగిన లివర్కు ప్రేగులకు నష్టమేనంట, ఆ నీళ్ళు కూడా నీళ్ళు మరీ ఎక్కువ వేడి తాగినా కూడా లివర్కి ఇంకా ప్రేగులకు ప్రాబ్లం అంట, గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలంట, మరి కూల్గా కాకుండా మరీ వేడిగా కాకుండా నీళ్ళు ఇలా తాగాలంట, ఇలాంటి విషయాలు అంత ఓకే। సో అదనమాట మ్యాటర్ ఏంటంటే కూల్ వాటర్ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకి చాలా ప్రాబ్లం, మరీ కూల్ వాటర్ తాగొద్దు అంటే అని వేడి నీళ్ళు కూడా మరీ వేడి నీళ్ళు తాగొద్దంట ఫ్రెండ్స్, అంటే గోరువెచ్చని నీళ్ళు తాగితే సరిపోతుందంట। ఇంకా కూల్ వాటర్ తాగడం వల్ల అయితే మన జీర్ణ వ్యవస్థకి చాలా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి। సో ట్రై చేయండి గోరు, ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎండాకాలం కదా, మంచిగా నీళ్ళు చల్లగా తాగితే ఆహా ఆరామ్ ఉంది అనుకుంటాం కదా, కానీ మ్యాక్సిమం ట్రై చేయండి కనీసం కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగడానికి, కూల్ వాటర్ మరీ కూల్ వాటర్ అయితే అసలు తాగకండి। ఇంకొకటి మరీ వేడి నీళ్ళు అట్లాంటి వేడి నీళ్ళు కూడా తాగొద్దు, వేడి నీళ్ళ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట। ఓకే,
అది లివర్కి ప్రాబ్లం అంట వేడి నీళ్ళ వల్ల, పొట్టలో ఉన్న ప్రేగులు కూడా ప్రాబ్లం అంట. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇది ఇది ఒక హెల్త్ టిప్ అనుకోండి. ఈరోజు కూల్ వాటర్ ఎందుకు తాగకూడదు అనే మ్యాటర్ షేర్ చేద్దాం అనుకున్నాను. సో థ్యాంక్ యూ. మన వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.